శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. సోదరుల నుండి ధనలాభం పొందుతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. బంధువులను కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. కొత్త పెట్టుబడులకు తగినటువంటి లాభాలు పొందుతారు. పెండింగ్ కేసులు పరిష్కారం అవుతాయి. కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. షేర్లు భూముల క్రయ విక్రయాల్లో అధిక లాభాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో మెరుగు అవసరం. విలువైన వస్తు ఆభరణాల కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. పారిశ్రామిక రంగంలోని వారికి అనుకూలం. ఈ మేషరాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. అనుకున్నటువంటి సమస్యలు ఎదురై చికాకులు కలిగిస్తాయి. సౌర కంకణం నిత్యం ధరించడం వల్ల సమస్యలు కొంతవరకు తీరుతాయి. మిత్రుల నుండి ధనలాభం పొందుతారు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుతాయి. రాజకీయ కళారంగాల్లోని వారికి ప్రోత్సాహకరంగా ఉండగలదు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య సమస్యలు తీరి మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతారు. వాహనాల విషయాల్లో కాస్త మెలకువ అవసరం. సోదరుల నుండి వస్తు లాభం. ఈ వృషభరాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్తే లాభపడతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ముఖ్య పనుల్లో ఆటంకాలు చికాకు కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. తగాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. తెల్ల జిల్లేడు ఒత్తిడితో నిత్యం గణపతి దగ్గర దీపారాధన చేయడం ద్వారా అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. రుణాలు తీరి ప్రశాంతమైన పరిస్థితిని పొందుతారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగాల్లో స్థానచలనం ఉండవచ్చు. నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. గృహ స్థలాలు కొనుగోలు చేసేటువంటి యత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాల తీరును ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు నూతన పెట్టుబడులకు తగిన లాభాలు మొదలైనవి లాభిస్తాయి. ఈ మిథున రాశి వారికి బ్లాక్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి. సానుకూల ఫలితాలు లభిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం కాగలవు. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతమైన వాతావరణాన్ని పొందుతారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. సోదరుల సలహాలతో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. షేర్లు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. సాహస కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పారిశ్రామిక విద్యా రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగాన్ని సాధిస్తారు. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. రుణ విముక్తులు అవుతారు. స్థిరాస్తి వివాదాలు చాలా చిక్కా కలిగిస్తాయి. మొత్తం మీద రుణవిముక్తులనేటువంటి సంతోషం కలుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి. విలువైనటువంటి వస్తువులు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకున్నటువంటి అతిథుల నుండి విలువైనటువంటి సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో అనుకున్నటువంటి మార్పులు ఉంటాయి. షేర్లు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. రాజకీయ కళా పారిశ్రామిక రంగాల్లోని వారికి సన్మానాలు ఉంటాయి. గుర్తింపు లభిస్తుంది. సన్నిహితుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. అదేవిధంగా ఈ సింహరాశి వారికి లైట్ రోజ్ కలర్ బాగుంటుంది.
అదేవిధంగా అదృష్ట సంఖ్య రెండు, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త మిత్రులు పరిచయమే అన్ని విధాలుగా సహకరిస్తారు. ఆరోగ్య విషయంలో మాత్రం నిర్లక్ష్యం తగదు. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడ్డటువంటి విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. కొన్ని అపవాదులు భరించాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. వివాహ యత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు. ధనలాభం గోచరిస్తుంది. ఈ కన్యారాశి వారు ప్రతిరోజు కూడాను అష్టమూలికా తైలంతో దీపారాధన చేయాలి. అదేవిధంగా అదృష్టవంతమైనటువంటి కలర్ ఏంటంటే లైట్ యెల్లో కలర్ బాగుంటుంది, లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య నాలుగు. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురై చికాకు పరుస్తాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. స్వర్ణాకర్షణ భైరవ యంత్రం నిత్యం పూజ చేయడంలో కొంత మనశ్శాంతి పొందవచ్చు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు. బంధువుల నుండి వచ్చినటువంటి సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. వివాహ యత్నాలు సాగిస్తారు. రాజకీయ పారిశ్రామిక రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంది. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపిస్తారు. ఏలినాటి శని నడుస్తుంది. ధనుసు రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, తులారాశి వారికి, ఈ మూడు రాష్ట్రాల వాళ్ళు ఉన్నాను 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి. అదేవిధంగా అఘోర పాశుపత హోమం తప్పనిసరిగా చేయించాలి. ఈ విషయం అవసరం కనుక సూచించడం జరిగింది. ఈ తులారాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య ఐదు. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వాహనాల విషయంలో మెలకు అవసరం. సంగీతం, సాహిత్యాలపై అధికమైనటువంటి ఆసక్తి చూపుతారు. వివాదాలకు దూరంగా ఉండటం అన్ని విధాలుగా మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఆటుపోటు ఎదురైనా అధిగమిస్తారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు. క్రయ విక్రయాల్లో స్వల్పమైనటువంటి లాభాలు పొందుతారు. వస్తు లాభం కూడా గోచరిస్తుంది. ఏలినాటి శని నడుస్తుంది. ధనుసు రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, తులారాశి వారికి, ఈ మూడు రాష్ట్రాల వాళ్ళు ఉన్నాను 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి. అదేవిధంగా అఘోర పాశుపత హోమం తప్పనిసరిగా చేయించాలి. ఈ విషయం అవసరం కనుక సూచించడం జరిగింది. ఈ వృశ్చిక రాశి వారు లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య రెండు. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలుంటాయి. తదుపరి ధనుసు రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. వాహనం, స్థలాల కొనుగోలు, యత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు. పారిశ్రామిక వైద్య రంగంలోని వారికి అనుకూలమైన రోజులు. వృత్తి వ్యాపారాల్లో మార్పులు తథ్యం. షేర్లు, భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు మహోన్నతమైన పదోన్నతి, బదిలీలు ఉండవచ్చు. అనుకూల అతిథుల నుండి శుభవార్తలు వింటారు. పాత మిత్రులను కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. విందులు, వినోదాలకు దగ్గరగా ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ధనుసు రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, తులారాశి వారికి, ఈ మూడు రాష్ట్రాల వాళ్ళు ఉన్నాను 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి. అదేవిధంగా అఘోర పాశుపత హోమం తప్పనిసరిగా చేయించాలి. ఈ విషయం అవసరం కనుక సూచించడం జరిగింది. ఈ ధనుసు రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది.
అదేవిధంగా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే చాలా మంచిది. అదృష్ట సంఖ్య 4. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సమకదగినటువంటి ఫలితం దక్కుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం పొందుతారు. ఆర్థిక పరిస్థితి అంతమాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. బంధువులను కలిసి ఉల్లాసంగా కాలం గడుపుతారు. మిత్రులతో ఏర్పడేటువంటి తగాదాలు పరిష్కారం అవుతాయి. పట్టుదలతో ముందుకు సాగుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. పాత మిత్రుల నుండి అరుదైనటువంటి ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి బూడ చెందుతారు. గృహం వాహన కొనుగోలు యత్నాలు నిదానంగా సాగుతాయి. షేర్లు భూముల క్రయ విక్రయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. నూతన వస్తు లాభం. ఈ మకర రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్తే మంచిది. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. అంతర్గత శత్రువులు సమస్యలు సృష్టించినా అధికమిచ్చి ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలం. వాహనాలు, స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ యత్నాలు సాగిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు, సంతానం నుండి కీలకమైన సమాచారం అందుకుంటారు. ఈ కుంభరాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఊహించినటువంటి సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల నుండి సహాయం అందుతుంది. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. నూతన పెట్టుబడులకు తగినటువంటి లాభాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. ఇతరుల విషయంలో జోక్యం తగదు. కొత్త మిత్రులు, పరిచయాలు, వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. వైద్య, పారిశ్రామిక, రాజకీయ రంగాల్లోని వారికి ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుతాయి. రాజకీయంగా చాలా బాగుంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వివాహ యత్నాల్లో సన్నిహితులు సహాయ సహకారాలు అందిస్తారు. ఈ మీనరాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మిన్న వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి.